విధంగా అప్లై చేయాలని చూద్దాం. ముందుగా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మొత్తం ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి స్టేజ్ 1 రిజిస్ట్రేషన్, స్టేజ్ 2 వచ్చేసరికి ఫీ పేమెంట్, స్టేజ్ 3 వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం. ముందు స్టేజ్ 1 అనేది కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనతో కొన్ని నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఓన్లీ ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక ఓటీపీ వస్తుందంట. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఈ పేమెంట్ సంబంధించి ఫీ ఐడి కానీ మర్చిపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు నోట్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలని చూద్దాం. ఇక్కడ అప్లికెంట్ యొక్క నేమ్ ఇస్తాం. ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అదే విధంగా సేమ్ ఇక్కడ మనం టైప్ చేయాలి. అదేవిధంగా ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఇవ్వాలి. నెక్స్ట్ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఆధార్ నంబర్, దీనికి స్టార్ మార్క్ లేదు, ఈమెయిల్ కి కూడా స్టార్ మార్క్ లేదు, అంటే ఇక్కడ మనకి స్టార్ మార్క్ లోనే కంపల్సరీగా ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కమ్యూనిటీ, ఇక్కడ ఓబీసీ వారైతే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వారికైతే ఈ విధంగా వారి యొక్క కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైనా ఉంటే ఎస్ అని చెప్పిస్తారు. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి అనేది ఇక్కడ ఇస్తారు. ఇక్కడ కేటగిరీ ఏనా, బీనా, సీనా, డి అండ్ ఈనా. ఇక్కడ ఈ కేటగిరీ అనేది మీకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ కేటగిరీ ఏ సెలెక్ట్ చేసుకొని కిందకి వచ్చేస్తే లో విజన్, అంటే కేటగిరీ అనేది లో విజన్కి సంబంధించింది అని అర్థం. అదే కేటగిరీ బి సెలెక్ట్ చేసుకుంటే డెఫో హార్డ్ ఆఫ్ హియరింగ్ సంబంధించిన వారు ఈ కేటగిరీ బి సెలెక్ట్ చేసుకోవాలి. అదే కేటగిరీ సి అనుకోండి, ఈ విధంగా వన్ ఆర్మ్ వన్ లెగ్ ఈ విధంగా ఈటికి సంబంధించిన వారు కేటగిరీ సి. నెక్స్ట్ కేటగిరీ డి అండ్ ఈ, డి అండ్ ఈ వచ్చేసరికి ఇవి అనమాట. ఈ విధంగా మనకి కేటగిరీ తెలియకపోతే ముందు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, కింద మీకు కనిపిస్తుంది, దానిని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోండి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు అనేది. ఒకవేళ డిజేబిలిటీ లేకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి, ఇవన్నీ డిజేబుల్ అయిపోతాయి. నెక్స్ట్ సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్, మీరు 10th క్లాస్ ఏ సర్కిల్లో పాస్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారైతే ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, అదే తెలంగాణ వారైతే తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు సప్లిమెంటరీలో కనుక పాస్ అయి ఉంటే దానికి సంబంధించి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వండి, పాస్ అయిన ఫస్ట్ అటెంప్టా లేదంటే ఈ విధంగా సప్లిమెంటరీలో పాస్ అయ్యాం అనేది. నెక్స్ట్ కెన్ యూ రైడ్ ఏ బైసికల్, ఇక్కడ మీకు సైకిల్ అనేది రైడింగ్ వచ్చి ఉంటే ఎస్ఎం అండి లేదంటే నో అని చెప్పి ఇచ్చేసేయండి. ఇక్కడ కంపల్సరీ మనకి నోటిఫికేషన్లో సైక్లింగ్ అనేది రావాలి అన్నారు కాబట్టి ఎస్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ వెదర్ ఎంప్లాయిడ్, మీరు కనుక ఆల్రెడీ ఎంప్లాయరు అయ్యి ఉంటే ఇదే పోస్టల్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఎస్ అని ఇస్తారు, మిగతా వారు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎస్ అని ఇస్తే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అడుగుతుంది. మీ వద్ద కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే అంటే మనం ఆల్రెడీ ఎంప్లాయీ అయ్యి ఉండి పోస్టల్ డిపార్ట్మెంట్లో మరలా అప్లై చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అలాంటి వారు ఎస్ఎన్ ఇస్తారు, నాట్ అప్లికబుల్ అయితే మీరు తీసుకోకపోతే నో అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ ఉంటాయి కదా, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఫైనల్లో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా మనం సబ్మిట్ చేయగానే మనం ఇచ్చిన ఆ మొబైల్ నెంబర్కి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎస్ఎంఎస్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఇంతవరకు మనకి స్టేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయినట్లే, నెక్స్ట్ మనం ఇప్పుడు స్టేజ్ 2లోకి వెళ్ళిపోవాలి. స్టేజ్ 2లో ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఈ ఫీ పేమెంట్ అనేది ఉమెన్ ఎంప్లాయీస్కి లేదు, పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి కూడా లేదు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఫీ పేమెంట్ అనేది లేదు. ఎవరికి ఫీ పేమెంట్ ఉందంటే అన్ రిజర్వ్డ్ వారికి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓన్లీ మేల్ ఎంప్లాయీస్కి మాత్రమే ఫీ పేమెంట్ 100 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేయడానికి ఈ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్కి వచ్చిన ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసేయండి. ఇలా ఇవ్వగానే ఇందాక చెప్పినట్లుగా ఉమెన్ ఎంప్లాయీస్కి ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఈ విధంగా మీకు ఎగ్జామ్షన్ ఉంది, మీరు ఫీ పేమెంట్ అనేది చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మిగతా వారికైతే ఇక్కడ మొబైల్ నెంబరు, నేము, కమ్యూనిటీ, ఈ అమౌంట్ ఎంత పే చేయాలనేది ఇక్కడ వస్తుంది. తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మీరు పేమెంట్ అనేది కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అన్నీ ఇక్కడ మనకి పనిచేస్తాయి. ఈ విధంగా నెక్స్ట్ స్టేజ్ 2లో మనం ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి.
ఇలా స్టేజ్ 2 లో ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టేజ్ 3 ఆన్లైన్ లో అప్లై అనేది చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఫీ పేమెంట్ అనేది ఆఫ్‌లైన్ లో కూడా చేయొచ్చు ఇక్కడ లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని రకాల లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు ఆఫ్‌లైన్ లో కూడా పేమెంట్ అనేది చేసేయొచ్చు ఎక్కువ శాతం ఆన్లైన్ లో చేసుకోండి నెక్స్ట్ స్టేజ్ 3 ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ఈ అప్లై ఆన్లైన్ లింక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మనం ఈ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఫిబ్రవరి 26 అంటే ఫిబ్రవరి 26వ తారీఖు లోపు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి దీని ఏ విధంగా ఫిల్ అప్ చేయాలని చూద్దాం ముందుగా ఈ విధంగా మనం ఈ స్టేజ్ 3 ఓపెన్ చేయగానే ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తాము సర్కిల్ అప్లైయింగ్ ఫర్ వద్ద మన యొక్క సర్కిల్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఏపి వారైతే ఏపి తెలంగాణ వారైతే తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మన యొక్క మొబైల్ కి ఒక ఓటిపి అనేది రావడం జరుగుతుంది ఇందాక మనం ఇచ్చిన ఆ మొబైల్ కి వచ్చిన ఆ ఓటిపి ని ఎంటర్ ఓటిపి వద్ద ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇలా ఓటిపి వచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది దీంతో మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనం అడ్రస్ వివరాలను ఇక్కడ మనం ఫిల్ చేయాలి అదే విధంగా కాలోకేషన్ డీటెయిల్స్ ని కూడా ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన యొక్క ప్రెజెంట్ అడ్రస్ సంబంధించి ఆ డోర్ నెంబర్ స్ట్రీట్ విలేజ్ మండల్ పిన్ కోడ్ ఇచ్చేయాలి ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటి అయితే ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది కదా సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్ లో ఏదైతే ఇచ్చామో సేమ్ అదే పర్మనెంట్ అడ్రస్ లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వద్ద కూడా ఇక్కడ కూడా మన యొక్క బోర్డుని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ బోర్డుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏపీకి సంబంధించి ఇక్కడ రకరకాల బోర్డ్స్ వస్తాయి దీంతో ఇక్కడ మీరు ఏ ఇయర్కి సంబంధించి మీరు పాస్ అయ్యారు అనేది ఐడెంటిఫై చేయండి అంటే మీరు 2017 తర్వాత పాస్ అయ్యారు అనుకోండి ఇది సెలెక్ట్ చేసుకోండి అంటే 2016 తర్వాత అంటే 2017 తర్వాత నుంచి మనకి గ్రేడ్స్ ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు అదే 2017 కన్నా కింద ఉన్నవారు ఇది సెలెక్ట్ చేసుకుంటారు 2012 టు 2016 గ్రేడ్స్ అదే 2011 మార్క్స్ తో మీరు పాస్ అయ్యారు అనుకోండి అంటే మీ సర్టిఫికెట్ ని మీరు ఐడెంటిఫై చేయండి మీ యొక్క పాసింగ్ ఇయర్ దాంట్లో మార్క్స్ ఉన్నాయా గ్రేడ్స్ ఉన్నాయా ఐడెంటిఫై చేయండి దాన్ని బట్టి మీకు అప్లికబుల్ అయిన దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇదేంటంటే 2012 ఫర్ హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఈ విధంగా పర్సన్ విత్ డిజేబిలిటీ అయిన వారు ఉంటే ఇట్లా మీకు అప్లికబుల్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి అలా కాదు మీరు 2009 2010లో ఎలా కింద ఉందనుకోండి మీ సర్టిఫికెట్ అనేది ఇది సెలెక్ట్ చేసుకోండి అప్ టు 2011 మార్క్స్ అంటే 2011 నుంచి కింద ఉన్నవారు 2010 9 8 6 వీళ్ళందరూ ఇది సెలెక్ట్ చేసుకోండి పైన ఉన్నవారు మాత్రం వారికి అప్లికబుల్ అయిన దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి 2012 టు 16 మధ్యలో పాస్ అయిన వారు ఇది సెలెక్ట్ చేసుకోండి ఇలా మీకు అప్లికబుల్ అయిన దాన్ని మాత్రమే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం మీద 2017 తర్వాత పాస్ అయిన వారందరూ ఫ్రమ్ 2017 ఆన్వర్డ్స్ ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ రిజల్ట్ టైపు ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీ యొక్క ఇయర్ ను బట్టి అప్పుడు మార్క్స్ ఉన్నాయా గ్రేడ్స్ ఉన్నాయా అనేది మీకు ఆటోమేటిక్ గా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా మార్క్స్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా నెక్స్ట్ మన యొక్క మార్క్స్ ని ఎంటర్ చేయమంటుంది అంటే ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లో ఎన్ని వచ్చినాయి నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే మీ యొక్క సర్టిఫికేట్ లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంది తెలుగు ఉంటే తెలుగు ఉర్దూ ఉంటే ఉర్దూ ఇలా మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం మీరు ఫిల్ చేయండి నెక్స్ట్ మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయి సైన్స్ లో ఎన్ని వచ్చినాయి నెక్స్ట్ సోషల్ లో ఎన్ని వచ్చినాయి నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి హిందీ అయితే హిందీ అదే కొంతమంది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నారనుకోండి అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఆ మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఇచ్చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి అదే ఒకవేళ మీరు గ్రేడ్స్ ఇచ్చారనుకోండి సపోజ్ 2012 టు 16 గ్రేడ్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఈ విధంగా మనకి గ్రేడ్స్ పాయింట్స్ రెండు చూపిస్తుంది అప్పుడు మీ యొక్క సర్టిఫికేట్ లో గ్రేడ్స్ ఉన్నాయా పాయింట్స్ ఉన్నాయా ఐడెంటిఫై చేయండి అంటే మీ యొక్క సర్టిఫికేట్ లో మీకు ఏ గ్రేడ్ వచ్చింది ఏ వన్నా ఏ టూనా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి
అప్పుడు మనం ఏందంగా మనకి పాయింట్స్ చూపించడం జరుగుతుంది మన యొక్క సర్టిఫికెట్ లో పాయింట్స్ ఉంటే మనకి ఏ లాంగ్వేజ్ కి ఎన్ని ఎన్ని పాయింట్స్ అనేది ఇక్కడ మనం ఆ సబ్జెక్ట్స్ వారీగా మనం ఇక్కడ ఇవ్వాలి వీటన్నిటిని చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ విధంగా మనం సబ్మిట్ చేయగానే ఈ విధంగా అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మనం డాక్యుమెంట్స్ కొన్ని అప్లోడ్ చేయాలి వీటిలో స్టార్ మార్కులు అనేవి కంపల్సరీగా మనం ఇక్కడే అప్లోడ్ చేయాలి అవేంటంటే మన యొక్క లేటెస్ట్ ఫోటోను అప్లోడ్ చేయాలి ఫైల్ ఫార్మాట్ అనేది ఓన్లీ జేపీజీలో మాత్రమే ఉండాలి సైజ్ అనేది 50 కేబీ లోపు మాత్రమే ఉండాలి నెక్స్ట్ సిగ్నేచర్ కూడా అక్కడ మనం అప్లోడ్ చేయాలి సేమ్ 20 కేబీ లోపు ఉండాలన్నమాట జేపీజీలోనే అప్లోడ్ చేస్తాము అదే 10th క్లాస్ సర్టిఫికెట్ వచ్చేసరికి ఇది కూడా జేపీజీలోనే ఉండాలి సైజ్ అనేది 200 కేబీ కన్నా తక్కువ ఉండాలి ఒకవేళ మీరు సప్లిమెంటరీలో పాస్ అయి ఉంటే ఆ సప్లిమెంటరీ మాక్సిమం 102 కూడా అప్లికబుల్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు అంటే వాటిని కూడా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికెట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే దీనికి స్టార్ మార్క్ లేదు మీ వద్ద కంప్యూటర్ సర్టిఫికెట్ ఉంటే ఆ 60 డేస్ ఉండాలన్నమాట దాంట్లో డ్యూరేషన్ ఆ కోర్స్ అనేది దానికి సంబంధించి జేపీజీలో అప్లోడ్ చేయాలి సైజ్ అనేది 200 కేబీ లోపు ఉండాలి దీనికి స్టార్ మార్క్ లేదు ఒకవేళ మీ వద్ద లేకపోయినా కూడా జాబ్ వస్తే మీకు ఆ సమయంలో అయినా సరే మీరు ఈ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ అనేది చేయవచ్చు నో ప్రాబ్లం దానికి సంబంధించి నోటిఫికేషన్లో కూడా మనకి క్లారిటీ అనేది ఇవ్వటం జరిగింది ఒకవేళ మీ వద్ద కంప్యూటర్ సర్టిఫికెట్ ఏమీ లేకపోయినా మీరు క్వాలిఫికేషన్ ఉన్న బీఎస్సీ కంప్యూటర్ కానీ ఈ విధంగా ఆ కోర్స్ అనేది ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అయిపోతారు దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఒకవేళ మీకు ఈ విధంగా కోర్సు ఉంటే 60 డేస్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటేనే ఇక్కడ అప్లోడ్ చేయండి తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ డిక్లరేషన్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకోవాలి ఫైనల్లో కంటిన్యూ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లికబుల్ అయిన వారు కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే అన్ రిజర్వ్డ్ వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు దీనికి సంబంధించి సైజ్ అనేది 200 కేబీ లోపు ఉండాలి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అదేవిధంగా ఓబీసీకి సంబంధించి అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా సరే సైట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి సర్వర్ ప్రాబ్లం వలన అప్పుడు ఏం చేస్తారంటే మరలా హోమ్ పేజీలోకి వెళ్ళిపోయి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి మీరు ఎక్కడ దాకా అయితే మీరు ప్రాసెస్ చేస్తారో అక్కడ దాకా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయగానే మనకి సైట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి అవన్నీ సేవ్ అవుతాయి నో ప్రాబ్లం మరలా స్టేజ్ 3లోకి వచ్చేసి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మరలా మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇవ్వగానే మరలా మీకు ప్రాసెస్ మొత్తం సేమ్గానే ఇదివరకు మొత్తం సేవ్ అయి ఉంటుంది నో ప్రాబ్లం నెక్స్ట్ ఫైనల్లో ఈ ప్రిఫరెన్సెస్ మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మొత్తం మ్యాక్సిమం 20 ఇస్తారు 5 కనిపిస్తున్నాయి అని అనుకుంటారేమో అంటే ఫస్ట్ మనం 5 ఆప్షన్స్ ఇచ్చేసేసి సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసేసి మరలా హోమ్ పేజీలోకి వచ్చి మరలా అప్లై చేయాలి అప్పుడు నెక్స్ట్ మరలా 5 ఇచ్చుకోవచ్చు అదే అలాగనేది ఇప్పుడు మొత్తం చూపించడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫీ ఎగ్జామ్షన్ ఉన్న వారికి 20 ఆప్షన్స్ ఫ్రీగా పెట్టుకోవచ్చు అదే మిగతా వారికి అయితే 5 ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే 100 రూపీస్కి 5 ఆప్షన్స్ పెడతారు ఇంకొక 5 పెట్టుకోవాలంటే ఇంకొక 100 ఇంకొక 5 పెట్టాలంటే ఇంకొక 100 రూపీస్ని పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అదే మనం 20 ఆప్షన్స్ మొత్తం పెట్టుకోవాలనుకోండి అంటే 100కి 5 వస్తున్నాయి కాబట్టి మనం 400 కట్టాలి ఈ 400 కూడా విడివిడిగా కట్టాలి ఒకసారి 100 కడితే 5 ఆప్షన్స్ ఇస్తారు ఇంకో 100 కడితే ఇంకొక 5 ఆప్షన్స్ టోటల్గా 400 కట్టుకుంటే మనం 4520 ఆప్షన్స్ని మనం ఆన్లైన్లో ఇచ్చుకోవచ్చు ఫీ ఎగ్జామ్షన్ ఉన్నవారు మాత్రం ఒకేసారి 20 ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫ్రీగానే ముందుగా 5 ఆప్షన్స్ ఇచ్చేసేసి సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఈ ఆప్షన్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలని చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు బెస్ట్ ఆప్షన్ ఇచ్చుకోండి అంటే బెస్ట్ ప్లేస్ మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ ప్లేస్ ఫస్ట్ ఆప్షన్ కింద ఇవ్వండి నెక్స్ట్ సెలెక్ట్ పోస్ట్ వద్ద ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అనమాట ఇది అందరూ అప్లై చేసుకోవచ్చు అంటే ఓపెన్లో ఉన్న పోస్టులు రిజర్వేషన్లో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్లో ఉన్నవారి కూడా అంటే అన్రిజర్వ్డ్ పోస్టులు అనేవి అందరూ
వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినవి అయితే మాత్రం ఆ కేటగిరీకి సంబంధించిన వారు మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇంకా మిగతాయి మనకైనా కనపడవు. అంటే మొత్తం మీద ఇక్కడ మనకి కనిపించేయన్ని మనకి ఎలిజిబుల్ అన్నమాట. వీటన్నిటికీ మనం ఇప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే ఇస్తున్నారో ప్రిఫరెన్స్, ఒకవేళ మీరు మెరిట్లో ఉంటే అదే పోస్టు మొదట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు 10,000 సంబంధించి ఇచ్చారనుకోండి, అప్పుడు ఫస్ట్ ఇది ఇస్తే ఇదే వస్తుంది. కాబట్టి పక్కన మీకు ఆ స్కేల్ ఆ లెవెల్ ఏంటనేది 10,000 12,000 అనేది కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా నోటిఫికేషన్లో చివరిలో మీకు శాలరీ వివరాలు ఉంటాయి, వాటిని బట్టి మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో కూడా మీకు దగ్గరగా ఉన్న ప్లేస్ని చూస్ చేసుకోండి. కాబట్టి అన్రైజర్లో ఉన్నవి అందరూ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆప్షన్ 2లో కూడా మీకు దగ్గరగా ఉన్న ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో ఉన్న పోస్టులు మీకు కనిపిస్తాయి, వీటిల్లో కూడా మీకు నచ్చిన ఆప్షన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ శాలరీని బట్టి. ఈ విధంగా మొత్తం 5 ఆప్షన్స్ ఇచ్చేసి సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయాలి. ఫైనల్ మనం సబ్మిట్ చేయగానే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఫైనల్ ఈ విధంగా మనకి అప్లికేషన్ మొత్తం అనేది ప్రింట్అవుట్ అనేది చూపించడం జరుగుతుంది. దీంట్లో మనకి అన్ని వివరాలు ఉంటాయి, మనం అప్లై చేసిన పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ మీద క్లిక్ చేసేసి మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఇలా మనం 5 అప్లై చేసాం. ఇలా 5 అప్లై చేసిన తర్వాత మొత్తం మనకు 20 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ని మరలా పెట్టాలనుకోండి, మరలా అప్లై ఆన్లైన్ మీద నుంచి క్లిక్ చేసి మరలా లోపలికి వెళ్ళి మరలా రిమైనింగ్ 5 ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అదే ఫీ పేమెంట్ చేసేవారు మాత్రం కంపల్సరీగా ఆ 5 ఆప్షన్స్కి మరలా ఇంకొక 100 చేయాలి పేమెంట్. ఇలా ముందు 5 పెడతాము, మరలా నెక్స్ట్ పెడతానికి మరలా స్టేజ్3 అప్లై ఆన్లైన్ మీద మరలా క్లిక్ చేయాలి. మరలా మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఈ స్టేటు సెలెక్ట్ చేసుకుంటు, అంటే ఇక్కడ మనల్ని ఓటీపీ అయితే అడగలేదు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సరిపోతుంది. ఇలా ఒక 5 ఇచ్చి రెండోసారి 5 ఇవ్వాలనుకుంటే మరలా అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తుంది. ఈ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా చూపిస్తుంది, విత్ దిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్, డూ యూ విష్ టు కంటిన్యూ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సబ్మిట్ చేయగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది, ఇక్కడ మ్యాక్సిమం 20, ఎలిజిబుల్ అనేది 20 అనమాట. అంటే వీళ్ళు ఫీ ఎగ్జామ్షన్లో ఉండటం వలన ఫీ అనేది కట్టవలసిన అవసరం లేదు. అదే ఫీ ఎగ్జామ్షన్ లేదనుకోండి, మీరు ఆల్రెడీ 100 రూపీస్తో 5 ఆప్షన్స్ పెట్టగానే ఇక్కడ 100 రూపీస్ అమౌంట్ కట్టాలని చెప్పేసి చూపించడం జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఫీ రిసిప్ట్స్ అంటే ఒక రిసిప్ట్కి ఒక 5, ఇంకో రిసిప్ట్కి ఇంకో 5 అంటే 10. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ యూజ్డ్ ఆప్షన్స్ ఆల్రెడీ 6 ఇవ్వటం వలన ఆరు ఉపయోగించేశారు అని చూపిస్తుంది, అవైలబుల్ ఇంకా 14 ఉన్నాయి అని. ఇప్పుడు రిమైనింగ్ 5 ఇప్పుడు పెట్టుకొని మరలా సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసేసి మరలా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందాకలాగానే సేమ్ ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకొక 5 ఆప్షన్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసేసి సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే ఈ 5 కూడా సేవ్ అవుతాయి. ఇలా మొత్తం మనం 20 ఆప్షన్స్ని మనం ఇచ్చుకోవచ్చు. ఈ 20లో కూడా ఫస్ట్గా ఇచ్చింది అది మనకు ఉంటే అది ఇస్తారు, లేదంటే రెండోది ఇవాళ మనకి ప్రయారిటీ అనేది ఇస్తారు. కాబట్టి ఫస్ట్లో ఇచ్చింది మంచిది ఇచ్చుకోండి. ఈ విధంగా మొత్తం 20 ఆప్షన్స్ని ఇవ్వవచ్చు. ఈ విధంగా ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామీణ డాక్ సేవకులలో ఈ విధంగా ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు వారికి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి ఈ విధంగా ఈ వెబ్సైట్ నుంచి